మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్య పరిసర సహకార సంఘాలు ఎన్నున్నాయో అన్ని సంఘాలకు ప్రభుత్వం వాహనాలను పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క వాహన పంపిణీ కార్యక్రమంలో 75% సబ్సిడీతో వాహనాలు లబ్ధిదారులకు చేకూరాలనే ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో పెట్టినది. ఈ యొక్క పథకాలలో సహకార సంఘంలో ఉన్న సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా సభ్యత్వం నమోదు చేసుకొని వాహనాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ యొక్క వాహనాల అప్లికేషన్లో కొంతమందికి రిజెక్ట్ కాగా మరికొంతమందికి వాహనాలు పంపిణీ చేయాలని ఉత్తర్వులు వచ్చినాయి. దానికి గాను 25% సబ్సిడీ గత 3 నెలల కిందనే కట్టినారు. డీడీలు రూపకంగా కట్టి మన ఆఫీస్కి సబ్మిట్ చేసినారు. ఆ యొక్క ప్రక్రియలో అది ఎవరు జోప్యమో మాకు అర్థమవుతలేదు. అధికారులను పోయి మరి వాహనాలు మాకు ఎందుకు ఇస్తలేరని చెప్పి అడిగితే సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. అదేవిధంగా బయట మేము ప్రెసిడెంట్ గారిని కానీ ఇంకా ఇతర వేరే లీడర్లను కానీ అడిగితే ఎటువంటి సమాచారం ఇస్తలేరు. కానీ ఈ విధంగా ఉండడం వలన మధ్యలో కొంతమంది దళారులు తయారై మాకు 1000 2000 రూపాయలు ఇవ్వండి, మీకు తెల్లారి బండి ఇప్పిస్తామని చెప్పి జనాలని ప్రలోభ పెడుతున్నారు. దయచేసి ఇట్లాంటి విషయాలు మళ్ళీ అపునరావృతం కావకూడదని చెప్పి ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి అధికారులకు కూడా మేము ఒకటే విన్నపించుకుంటున్నాం, ఏదైతే వాహనాలు ఉన్నాయో అది తొందరలో విడుదల చేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శబరిమల మరి శబరిమలలో శరణమా రణమా అనేది కార్యక్రమాన్ని ఎంతో చాలా అక్కడ చూస్తూ ఉన్నాము. మరి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మరి ఇప్పటికే 1990లో ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎవరి మతానికి సంబంధించిన దానిలో ఏ కోర్టు కానీ ఎవరు కానీ జోక్యం తీసుకోకూడదు.
దానికి అనుసంధానంగానే మనం నడుచుకోవాలని ఒక తీర్పు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరి దాని వ్యతిరేకంగా మరి అక్కడ సుప్రీంకోర్టులో 10 సంవత్సరాల పై 50 సంవత్సరాల లోపు కూడా మాతలు దర్శనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్మానం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి లీవ్ పిటిషన్ ద్వారా వెనక్కి తీసుకోవాలని అయ్యప్ప సేవా సంఘం జగిత్యాల ట్రస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమోరండం కూడా సమర్పిస్తున్నాము. మరియు 24వ తారీఖు నాడు కూడా మరి విశేషంగా వెళ్ళి మరి కలెక్టర్ గారికి ఆడియో వారు కూడా ఆ రోజు కూడా ఒక మెమోరండం ఇవ్వడానికి మేమంతా సిద్ధమై ఉన్నామని తెలుపుతూ స్వామి శరణమయ్యప్ప సేవ్ శబరిమల. నా పేరు కొత్తూరు లక్ష్మణ్. మాది నాచుపల్లి గ్రామం. కొండగట్టుపై సమస్యల గురించి ఇక్కడ ప్రజావేదనలో పిటిషన్ ఇద్దామని వచ్చిన గత నెల కింద కూడా వచ్చి ఇచ్చిన పిటిషన్ దాని గురించి ఏం సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. మళ్ళీ పిటిషన్ పట్టుకుని వచ్చిన అక్కడ కోనేటి సమస్య ముఖ్యంగా గదిలోకి కాడ ఉన్నది. కొత్త కోనేరు కట్టారు. కొత్త కోనేట్లో నీళ్ళు మహిళలు మార్చుకునే గదిలోకి కాడ ఉన్నాయి. కొత్త కోనేరులో నీళ్ళు ఇంకోటి మురికి నీరు అట్లనే ఉన్నది కొత్త కోనేరులో. ఇంకో సమస్య ఏంటంటే 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. దాన్ని భక్తులకు కేటాయించలేకపోతున్నారు అధికారులు. దానిపైన చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్టి సమస్యలను పరిష్కరించి కలెక్టర్ గారికి ప్రజావేదనలో పిటిషన్ ఇద్దామని వచ్చిన జగిత్యాల పట్టణంలో మన బతుకమ్మ 9 రోజులు బతుకమ్మకు మా మున్సిపల్ తరఫున డీజేలు పెడతా అని చెప్పి మా చైర్మన్ గారు మున్సిపల్ తీర్మానం చేయడం జరిగింది. గతంలో ప్రతి బతుకమ్మకు కూడా డీజే అంటే 2 స్పీకర్లతో కాదు, 6-7 స్పీకర్లతో పెట్టి, అంటే మన బతుకమ్మ అంటే మహిళలకు పెద్ద పండుగ కాబట్టి వాళ్ళ కోసం మన ఒక మున్సిపల్ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళ కోసం మనం పనిచేయాలి. కానీ ఈసారి మాత్రం అవినీతి జరిగింది, ఖచ్చితంగా జరిగింది, జరగాలని అంటలేను, జరిగింది. 5-6 స్పీకర్లు పెడతారని 2 స్పీకర్లు పెట్టారు. దీనిపైన కమిషనర్ చైర్మన్ గారు కూడా మేము చెప్పినాం, మేడం ఇది మన ఇంటి కోసం కాదు ప్రజల కోసం, మనం ఉన్నది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మహిళలకు మనం అలాగ పండుగ సంబరం చేయాలి, మనం స్పీకర్లు పెట్టాలి, లైట్లు పెట్టాలంటే ఎల్ఈడి లైట్లు పెద్ద లైట్లు పెడతామని చెప్పి పెన్సిల్ లైట్లు పెట్టారు. అది కూడా నేను కొన్ని కొనిచ్చిన లైట్ ఎంత అంటే 50 రూపాయలకు ఒకటి ఉంటుంది పెన్సిల్తో, కానీ ఆ లైట్ ఇవాళ 500 రూపాయలకు ఒకటి అట్లా మున్సిపల్ తీర్మానం చేసి వీళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు. గతంలో వేరు ఇప్పుడు వేరు, ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు న్యాయం చేయకుంటే మేము కౌన్సిలర్ అయ్యి వేస్ట్, మేము అన్యాయం చేసినట్టయితే ప్రజలకు. దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అవినీతి గురించి. బిల్లులు మాత్రం కాంట్రాక్టర్లు సంబంధిత ఏఈ పైన చర్యలు తీసుకోవాలి. మేము ఏఈ గారిని అడిగినాం, 2 స్పీకర్లు పెట్టారు మీరు ఎంత తీసుకుంటారు అంటే 6000 5000 6000 తీసుకుంటామని ఏఈ గారు అన్నారు. ఇట్లెట్లా సార్ అంటే అది ఇక గంతే ఉంటుంది అని చెప్పి ఏఈ గారు అన్నారు. నేను బయట అడిగితే ఇది 2 స్పీకర్లకు ఎంత అంటే 2000 రూపాయలకు వస్తాయన్నా అని చెప్పి ఆ లైట్ హౌస్ గారు అని స్పీకర్ చెప్పడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారని ఓలైన కానీ అవినీతి జరగకుండా చూడాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల పట్టణంలో అభివృద్ధి చేసినామని చెప్పి అంటారు, కరెక్టే చేసారు, చేయలేదు జగిత్యాల ప్రజలు చెప్తారు. కానీ ఇప్పుడు 9 రోజుల మహిళలకి న్యాయం చేయలేరు, ఏం చేస్తారు జగిత్యాల ప్రజలు గమనించాలని చెప్పి కోరుచున్నారు. మన నీళ్ళు మనకే కావాలి, మన నీళ్ళు మనకే కావాలి, మన నీళ్ళు మనకే కావాలి.
చేసిన నీటిని వెంటనే, అక్రమంగా తరలిస్తున్న నీటిని వెంటనే, రైతుల ఐక్యత, అక్రమంగా తరలిస్తున్న నీటిని వెంటనే, రబీకి నీటి షెడ్యూల్ విడుదల చేయకుండా నీటిని తరలిస్తున్నారు. అన్యాయం, అన్యాయం. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అక్రమంగా నీటిని తరలిస్తున్న హరీష్ రావు వెంటనే, అక్రమంగా నీళ్లు తరలిస్తున్న హరీష్ రావు వెంటనే, అక్రమంగా నీళ్లు తరలిస్తున్న హరీష్ రావు వెంటనే. రైతుల ఐక్యత, మన నీళ్లు, మన నీళ్లు, మన నీళ్లు, మన నీళ్లు, మన నీళ్లు, రైతుల ఐక్యత. వర్షాకాలం ద్వారా నీటిని అన్ని తరలించిపోతుంది కనుక ఆ నీరు మాకు మాకు రబీ కాలం వచ్చే వేసే పంటకు నీటి లేకపోతే తక్కువ అవుతుంది కనుక ఆ నీటిని మీద నిలిపివేసి వచ్చే ముందు ముందు పంటలకు నీటిని చాలా ఇబ్బందులు పడాయి. ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు అవసరం లేకున్నా కూడా రబీ, ఇప్పుడైతే నీళ్ళు అవసరం లేకున్నా కూడా పెద్ద ఎత్తున మిడ్మానేర్ ద్వారా సిద్దిపేటకు, హైదరాబాద్కు, వరంగల్ నీరు తరలిస్తున్నాం. మేము కోరేది ఒకటి ఎస్ఆర్ఎస్పీ అధికారులను, ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని అందరూ చేయాలి. అక్రమంగా నీళ్లు తరలిస్తున్నటువంటి దాన్ని ఇప్పటి విడుదల చేయాలని చెప్పేసి జిల్లా రైతు సమన్వయ సంఘం తరఫున ఈరోజు జగిత్యాల జిల్లా రైతాంగం తరఫున మా రైతు ఐక్య వేదిక తరఫున ఎస్ఆర్ఎస్పీ నీళ్లు మాకు మా ప్రాంతానికి కాకుండా కింది మిడిమేర నుంచి కింది సిద్దిపేట మెదక్ జిల్లాకు తరలించడం అన్యాయమని మా జిల్లా రైతులు ఈరోజు మీ ఆడియో కార్యాలయాన్ని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నీటిని వెంటనే ఆపి మా పంటలను వెంటనే కాపాడాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా రబీ వచ్చే రబీ పంటలకు మాకు నీరు అందుబాటులో ఉండవు. గత సంవత్సరంలో ఎస్ఆర్ఎస్పీలో 50-55 టీఎంసీల నీరు ఉండగానే మాకు పోయినసారి కరువు వచ్చింది, మా పంటలన్నీ ఎండిపోయినాయి. ఈసారి డొడ్డిసరికి 39 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి కనుక ఆ నీటిని ఆపి వెంటనే మాకు ఎస్ఆర్ఎస్పీలో నిల్వ చేయాలని మేము రైతాంగం తరఫున, జిల్లా రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. లేని పరిస్థితుల్లో ఇదే 2-3 రోజుల నీటిని ఆపకుంటే మా జిల్లా రైతులందరూ రోడ్డుపైకి వచ్చి వంట వార్పు కార్యక్రమం చేసుకుంటూ ఈ అక్రమ నీటిని తరలింపు మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఇదే విధంగా మా రైతులందరూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వచ్చే ఎన్నికల్లో మా రైతు అంటే ఏందో, మేము తడాక ఏందో వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ నాయకునిగా ఉద్యమ పార్టీ నడుతున్న సందర్భంలో బట్ట మన నీళ్లు మనకే కావాలి, మన నీళ్లు ఆంధ్ర వాళ్ళు పట్టుకెళ్తున్నారు, మన రాష్ట్రం మనం సాధించుకుంటే, మన ప్రభుత్వాలు మనం ఏర్పరచుకుంటే మన నీళ్లు మనకు వస్తాయి, మన వాటా మనకు ఉంటుందని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు, జగిత్యాల జిల్లా ప్రాంతానికి సంబంధించిన రైతాంగం, యావత్ రైతాంగం, జిల్లా రైతు సమన్వయ సంఘం తరఫున, రైతు ఐక్య వేదిక సంఘం తరఫున ఆ నాయకుల పక్షాన, ఈ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మద్దతుగా ఈరోజు రైతుల పక్షాన ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారిని, హరీష్ రావు గారిని, ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులందరినీ కోరుతున్నాము, కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా కోరుతున్నాము. ఒకటే మా మనవి, పోయినసారి ఏదైతే రైతులు ఈ ప్రాంతానికి సైన్యం ఎస్ఆర్ఎస్పీ ఆధారపడేటువంటి రైతాంగం అంతా కూడా ఇంత తీవ్ర ఆందోళన పరిస్థితులు కూడా రోడ్ల మీదకి వస్తే శివరాయకట్టు వారికి నీళ్లు అందకుంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్ఆర్ఎస్పీ అధికారులు కానీ ఏమని మాట్లాడినారు, హరీష్ రావు గారు ఏమని మాట్లాడినారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినారు, రైతులకు నీళ్లు అక్కడ లేవు, అక్కడ డిపాజిట్ డెడ్ స్టోరేజ్ ఉంది, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మీ నీళ్ళు ఇవ్వలేమని చెప్పి అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మేము ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఇప్పుడు అవసరం లేనప్పుడు ఇక్కడి నుంచి నీళ్లు మీరు మిడ్మానేర్ ద్వారా సిద్దిపేటకు, హైదరాబాద్ నీళ్లు పట్టకపోతున్నారు, ఎందుకు నీళ్లు పట్టకపోతున్నారు రైతాంగానికి చెప్పండి. ఇక్కడ ఆయా చివరి ఆయకట్టుపై ఆధారపడ్డ రైతులకు, ఎస్ఆర్ఎస్పీపై ఆధారపడ్డ రైతాంగానికి మీరు ఎప్పుడు నీళ్ళు ఇస్తారు, ఆ నీళ్ళ యొక్క షెడ్యూల్ను మీరు విడుదల చేయండి. ఏదైతే మీరు పోయినసారి ఏ విధంగా డెడ్ స్టోరేజ్ ఉన్నదని చెప్పి మా కడుపు కొట్టిలో
జిల్లా జగిత్యాల జిల్లా రైతాంగం కడుపు కొట్టిల్లో ఆ విధమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేసి మేము జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున మేము అందరం కలెక్టర్ గారు గడవడం జరిగింది. మేము హరీష్ రావు మంత్రి గారు కానీ టీఆర్ఎస్ శాసనసభ్యులం ఒకటే కోరుతున్నాం అయ్యా, మాజీ శాసనసభ్యులుగా మీరును ఆపద్వరం ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు, ఈ రైతుల పక్షాన మీరు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తారా, హరీష్ రావు గారికి వినతి పత్రం ఇస్తారా, ఎంబడే ఈ యొక్క నీళ్లు అక్రమంగా నీళ్లు తరలిస్తున్న నీళ్లు నిలుపుదల చేయాలి, ఆ జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి, మన నీళ్లు మాకే కావాలి, మా నీళ్ళ లోపల మా జగిత్యాల జిల్లాకు రైతాంగానికి ఏదైతే కాళేశ్వరం ద్వారాలో ప్రాజెక్టు ద్వారా పోయే దాంట్లో మా నీళ్ళ వాటా ఎంత, మా ఇల్లంపల్లి బ్యాక్ వాటర్ ద్వారా మా నీళ్ళ వాటా ఎంత తేల్చాలి, మా ఎస్ఆర్ఎస్పి ద్వారా డెడ్ స్టోరేజ్ ఉంది, ఈరోజు ఏదైతే ఇంటర్నెట్లో చూస్తే 39 టీఎంసీ వాటరే ఉంది, పోయినసారి 55 టీఎంసీ వాటర్ ఉంటేనే శివరాయ కట్టు వరకు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు చేస్తే నీళ్ళ కోసము రైతాంగం అంతా రోడ్లని ఎక్కితే ఎక్కడికక్కడ అరెస్టులు చేసిండు, చేతి రైతులకు చేతులకు బేడీలు వేసిండు. మరి ఆ విధమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ముందుగానే మేము హెచ్చరిస్తున్నాము, ఎవరు కులానికి ఎవరైనా మతానికి ఎవరైనా మనం యావత్ తెలంగాణ ప్రజలు రైతాంగము, రైతు బిడ్డలము, రైతు కూలీలము, మరి భూమిని నమ్ముకొని బతుకుతున్నాము. మరి మా నీళ్లు నువ్వు సిద్దిపేటకు హైదరాబాద్కు పట్టుకపోతానంటే ఇక్కడ రైతులందరం కూడా మేము ఊరుకోమన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. హరీష్ రావు గారు కానీ టీఆర్ఎస్ పార్టీ తాజా మాజా ఎమ్మెల్యేలందరూ కూడా మేము మనవి చేస్తున్నాము, దయచేసి అన్నలు బేషరతుగా మీరు భేషజాలకు పోకండి, మన రైతుల పక్షాన రైతులకు అండగా ఉండండి, రైతు పచ్చగా ఉంటేనే మనమందరం పచ్చగా ఉంటాం కాబట్టి మన నీళ్ల వాటా తేల్చాలి, అక్రమంగా నీళ్లు ఏదైతే తరలిస్తున్నటువంటి హరీష్ రావు గారిని వెంబడే నిలుపుదల చేయాలి, మన ఎంతైతే నీళ్ళు ఇస్తారో ఆ షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఒకటే విషయం చెప్తున్నాం, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మనవి చేస్తున్నాం హరీష్ రావు గారు, అయ్యా నువ్వు నీ యొక్క సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఎంత ముఖ్యమో యావత్ తెలంగాణ ప్రజలు కూడా రైతాంగం కూడా నీకు ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారికి గుర్తుపెట్టుకోవాలి, ఆ నీళ్ల వాట ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాకు జగితార్ నీళ్ల వాట తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో మా నీళ్ల వాట తెలవాలి, మా ఎస్ఆర్ఎస్పి ద్వారా ప్రతి ఒక్క రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రైతుల ఐక్యత.